హలో ఫుడీస్, వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పప్పు చారు. అది కూడా అంతరించిపోయినటువంటి రాచిప్పలో. పులుసులు రాచిప్పలో కాచిన దానికి, మామూలు పాత్రలో కాచిన దానికి ఎక్కడా పొంతనుండదు. అంత బాగుంటుంది రాచిప్పల్లో. మీకు మిథునం సినిమాలో డైలాగ్ గుర్తుండే ఉండాలి, ముక్కల పులుసు రాచిప్పలో ఎంత కాగితే అంత రుచి అనే డైలాగ్ ఉంటుంది. వెనుకటికి మన వాళ్ళందరూ రాచిప్పల్లోనే వంట చేసుకునేవారు, కానీ రెండు జనరేషన్స్ నుంచి వీటి గురించి అందరూ మర్చిపోయారు. ఇవన్నీ నేను మీకు త్వరలో విస్మయ్ ఫుడ్ సైట్లో అందుబాటులోకి తెస్తాను. ఇక పప్పుచారు విషయానికి వస్తే, యావత్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇంటికో రకంగా ఉంటుంది, చేతికో రుచి ఉంటుంది. అందులోనూ అమ్మమ్మలు పెడితే గ్లాసుల్లో పోసుకొని తాగొచ్చు, అంత బాగుంటుంది. మా పప్పుచారు కూడా మీకు ఇంచుమించు అమ్మమ్మల్లాంటి రుచి తీసుకొస్తుంది. ఎప్పుడు చేసినా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు మా స్టైల్లో పప్పుచారు చేస్తే. లెట్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో గంట సేపు నానబెట్టుకున్నటువంటి కందిపప్పు అరకప్పు వేసుకోండి. రెండు కప్పుల నీళ్లు, ఓ టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా పలుకు లేకుండా ఉడికించుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పుని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. దీనివల్ల ఫైన్ పేస్ట్ అవ్వడంతో పాటు పప్పుచారు చిక్కగా ఉంటుంది. ఇప్పుడు రాచిప్ప స్టవ్ మీద పెట్టి వెంటనే 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి వేసి వేపుకోండి. రాచిప్ప వేడెక్కడానికి కనీసం 2-3 నిమిషాల టైం పడుతుంది. వేడెక్కక ముందే పదార్థాలన్నీ వేయాలి, లేకపోతే రాతికి పగుళ్ళు వస్తాయి. కాస్త వేడెక్కాక ఇంగువ వేసుకోండి. తాలింపు కాస్త వేగాక 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ చీలికలు, 2 పీచు తీసుకున్నటువంటి ములక్కాడ ముక్కలు వేసుకోండి. ఈ ములక్కాడ అన్నది ఆప్షనల్, కానీ వేస్తే చాలా బాగుంటుంది పప్పుచారులో రుచి. కాస్త పసుపు, సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక 2 టొమాటోస్ వేసి ములక్కాడ మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. టొమాటోస్, మునక్కాడ మగ్గాక 50 గ్రాముల చింతపండు నుండి తీసినటువంటి పులుసు పోసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి పులుసును నిదానంగా మరగనివ్వండి. పులుసు ఎంత బాగా మరిగితే పప్పుచారు అంత రుచిగా ఉంటుంది. పులుసు మరిగాక మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి కందిపప్పు వేసి బాగా కలుపుకొని జస్ట్ 300 ml నీళ్లు మాత్రమే పోసుకోండి. ఈ కొలతకి నీళ్లు మరీ ఎక్కువైపోతే పప్పుచారు పలసగా ఉంటుంది, అంతగా రుచిగా ఉండదు. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు నిదానంగా మరగనివ్వండి. బాగా మరుగుతూ పొంగొస్తున్నప్పుడు కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. నచ్చితే 1 టేబుల్ స్పూన్ బెల్లం, కానీ బెల్లం వేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, స్కిప్ చేసినా నాట్ అన్ ఇష్యూ. ఇవి వేసి మరో 5 నిమిషాల పాటు నిదానంగా మరగనివ్వండి. ఆ తర్వాత దింపేయండి. ఇది పొయ్యి మీద నుంచి దింపిన తర్వాత కనీసం 5-6 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచినట్లే మరుగుతూ ఉంటుంది, అంత వేడి ఉంటుంది ఈ రాచిప్పకి. ఈ రాచిప్పలో ఉంచిన పదార్థాలు కనీసం 4-5 గంటల పాటు వేడిగానే ఉంటాయి. ఈ రాచిప్పలో చేసిన పులుసులు మరుసటి రోజుకి ఇంకా రుచిగా ఉంటుంది. అందులోనూ రాచిప్పలో చేసిన పప్పుచారుతో ఆమ్లెట్ గానీ వడియాలు గానీ పెట్టుకుని తింటుంటే ఎలా ఉంటుంది, ఆహా మాటల్లో చెప్పలేము. మీకు నచ్చిందా మా స్టైల్లో పప్పుచారు రాచిప్పలో? త్వరలో మీకు దొరకనటువంటి రేరెస్ట్ వెసల్స్ ఇలాంటివన్నీ కూడా విస్మయ్ ఫుడ్ సైట్లో అందుబాటులో ఉంచుతాను. గెట్ రెడీ.